ఎయిర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగుస్తోంది. కాసేపట్లో ఆయన్ను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు దర్యాప్తు అధికారి. కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం ఉంది. లిక్కర్ కేసులో మనీ ట్రయల్స్కి సంబంధించి కోర్టులో కేజ్రీవాల్ కీలక అంశాలు వెల్లడిస్తారని నిన్న సంచలన ప్రకటన చేశారు ఆయన భార్య సునీత. అక్రమ సొమ్ము ఎక్కడికి చేరిందో ఆధారాలతో బయట పెడతారన్నారు. ఈ నేపథ్యంలో కోర్టులో కేజ్రీవాల్ ఏం చెబుతారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈ అంశంపై మరి రేపు చేసి మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్ చెప్పండి, సో కీలక వ్యాఖ్యలు చేశారు నిన్న కేజ్రీవాల్ భార్య సతీమణి సునీత. సో ఏం జరుగుతోంది ఈరోజు, ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యం. మరోవైపు ఈడీ కస్టడీ వాళ్ళతో ముగినుంది, ఎక్స్టెండ్ కోరే అవకాశం ఉందా, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ఈ రోజుతో ముగుస్తుంది. ఆ నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత ఆయన కోర్టు ముందుకు తీసుకురాబోతున్నారు. ఆయన ఈడీ కస్టడీ కోరేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ గోవా అధ్యక్షుల్ని, మిగిలిన ఆ పార్టీ గోవాకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా పిలిపించారు. సో వారిని ఇంట్రాగేషన్ చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఈడీ కస్టడీలో అరవింద్ కేజ్రీవాల్ మరికొంతకాలం ఉంచేటువంటి అవకాశం ఉంది. గతంలోనే ఆయన 6 రోజుల కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఫర్దర్ గా ఆయనకు కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. కోర్టుకు 14 రోజుల పాటు 2 వారాల పాటు ఈడీ తనను కస్టడీలో ఉంచుకునేటువంటి అవకాశం చట్టపరంగా ఉన్న నేపథ్యంలో ఆ మేరకు కోర్టును ఈరోజు ఈడీ అడిగేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ప్రధానంగా ఆయన ఈ ఢిల్లీ ప్రభుత్వ పాలన అంతా కూడా జైలు నుంచి నిర్వహిస్తున్నారనేటువంటి ఒక వాదన నేపథ్యంలో, ఒక ఆర్డర్ ఇష్యూ చేశారనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం పైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి కొన్ని కీలక విషయాలు కూడా ఆయన బయట పెట్టబోతున్నారని కూడా ఆయన భార్య ప్రకటించిన నేపథ్యంలో ఆ విషయం ఏంటి అనే దానిపైన ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇప్పటికీ ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ పాత్రకు సంబంధించి సరైనటువంటి సాక్ష్యాధారాలు, నేరుగా ఆయన ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించినటువంటి ఎటువంటి ఎవిడెన్స్ లేదని ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పిన నేపథ్యంలో సో ఈడీ దీన్ని ఎలా ఎదుర్కొంటుందని మనం వేచి చూడాలి. అయితే వెంకటేష్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఎలాంటి సంబంధం లేదు అనేది ఒకటైతే, సో లిక్కర్ డబ్బు ఎక్కడుందో కోర్టులో చెప్పబోతున్నారు అని ఆయన సతీమణి చెప్పటం రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి కదా. సో కేజ్రీవాల్ కి ఎలా తెలుసు అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కదా. అదే, ఒకటి రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకటి రాజకీయంగా ఈ అంశం కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారని ఎన్నికల సమయంలో అరెస్ట్ అనేది ఒక వాదన తీసుకొస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి మనీ ట్రయల్ అనేది ఎస్టాబ్లిష్ కాలేదు. నేరుగా అరవింద్ కేజ్రీవాల్ కి ఖాతాలో కానీ అరవింద్ కేజ్రీవాల్ తో కానీ మనీ ట్రయల్ ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ కాలేదు అనేటువంటి అంశాన్ని రెండు వాదనలు వాళ్ళు తీసుకొస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి తీర్పు కనుక మనం పరిశీలిస్తే అందులో ఇటువంటి ఆర్థిక నేరగాళ్ళు నేరుగా ఎవిడెన్స్ వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, దాన్ని రకరకాల డాట్స్ కనెక్ట్ చేసి తప్ప వాళ్ళ పాత్ర ఇన్వాల్వ్ కాదు ఎస్టాబ్లిష్ చేయలేమని గతంలోనే కోర్టు చెప్పింది. ఇవన్నీ కూడా చాలా తెలివైనటువంటి వారు, చాలా స్మార్ట్ పీపుల్ ఇటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడతారు కాబట్టి డైరెక్ట్ ఎవిడెన్స్ లభించడం కష్టమైనటువంటి సందర్భంలో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా వీరిని నిందితులుగా ఆ తర్వాత క్రమంలో ట్రయల్ ఆధారంగా వీరిని దోషులుగా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే గతంలో 250 సార్లు సోదాలు జరిపారు, కేవలం 78,000 స్వాధీనం చేసుకున్నారు అనే విషయాన్ని కూడా ఆయన సతీమణి సునీత మాట్లాడడం కూడా మనం చూసాం. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా అనుకోవాలా, లేదంటే మంగళవారం ఆయన కలిసినప్పుడు ఆయనే నాతో చెప్పారు పలు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయబోతున్నాను కోర్టులో అనేది, దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా మీ దగ్గర? డెఫినెట్ గా అరవింద్ కేజ్రీవాల్ తన వాదన వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తన విధించినటువంటి అరెస్ట్ కానీ రిమాండ్ ఇవన్నీ కూడా అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తున్నారు. ఎందుకంటే నా అరెస్ట్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. గతంలో 250 సార్లు కేసులో సోదాలు నిర్వహించినప్పటికీ మనీకి సంబంధించినటువంటి ట్రయల్ పట్టుకోలేకపోయారని చెప్పారు. సేమ్ ఇదే వాదన మనీ సిసోడియా కూడా జైలుకు వెళ్లే ముందు ఇదే వాదన వినిపించారు, కానీ కోర్టు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కాబట్టి ఈ పిఎంఏ లాంటి ఒక చట్టం కింద అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఇప్పటికే కావాల్సినంత ఎవిడెన్స్ వాంగ్మూలాలన్నీ కూడా సేకరించింది, కొంతమేరకు మనీ ట్రయల్ కూడా సంపాదించినటువంటి నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ వాదన నిలబడేటువంటి అవకాశం కనబడ్డలేదు.